एयर रेसिपी चाहिए बहुत नई वाला विच रेसिपी सीजवास चिकन बुर्जी सैंडविच अपूर्व मन कोसम चाहिए बोतना షెజ్వాన్ చికెన్ బుర్జీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. షెజ్వాన్ చికెన్ బుర్జీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు, ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, బ్రెడ్ స్లైసెస్, మయోనీస్, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, షెజ్వాన్ సాస్, కొత్తిమీర. షెజ్వాన్ చికెన్ బుర్జీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో అపూర్వ ఏం చేయాలి? ఫస్ట్ కడాయి స్టవ్ ఆన్ చేసేసి నెల్లి కడాయి తెచ్చేస్తా. ఓకే, తర్వాత ఆయిల్. సో ఆయిల్ వేడవడానికి కొంచెం టైం పడుతుంది. సో నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? బిఫోర్ 7 మంత్స్ ఎగో. సో యాక్ట్రెస్ అవ్వడానికి వచ్చావు. సో నీ హాబీస్ ఏంటి? గానా సున్నా, లిసనింగ్ సాంగ్స్ అండ్ స్టోరీ బుక్ पढ़ना. ये टाइप ऑफ जॉनर बुक्स चाहो तो नू वो. हाँ, थोड़ा सा मतलब सैड. इन्दु कंता बात है नहीं को. ये इन चर की दिन लाइफ में अंत बात का. सैड स्टोरी से मतलब थोड़ा सा मोटिवेट. एक्चुअल का नहीं ना चूसते नाग मोटिवेशन होते हैं. इन्दु कंता नू तेलुगु अंत क्विक गन एच कुटनू कदा. सुपर, थैंक यू सो मच. एंड लास्ट के मात्र मादोकट कंक्लूजन. ओके, ऑयल वेड़े पे. आफ्टर दैट ऑनियन. Next, green chili. Next, egg bit. Okay. Okay, Nisha, ye veinch kundam. Okay. Chalamma, thank you. Okay. So, Apurva, neeku siblings unnara? Haan, I have a sister. పెద్ద సిస్టరా చిన్న సిస్టర్? చిన్న చిన్న సిస్టరా. తన పేరు ఏంటి? వాట్ ఈస్ హర్ నేమ్? ప్రియాంక. సో బుర్జి రెడీ అయిపోయింది అపూర్వ, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చిట్టికేడు ఉప్పు వేద్దాం. బా, చిట్టికేడు ఉప్పు వేసేసుకుందాం. సో మొత్తం షెజ్వాన్ సాస్ వేసేసుకుందాం. ఉడికించిన చికెన్, నెక్స్ట్ ఉల్లి కడారు. ఇట్స్ నాట్ కడలు, ఇట్స్ కాడలు. కాడలు, ఉల్లి కాడలు. ఉల్లి కాడలు, అబ్బా క్రేజీ. నేను తెలుగు టు హిందీ, తెలుగు టు ఇంగ్లీష్, హిందీ టు ఇంగ్లీష్ అన్ని ట్యూషన్లు పెట్టుకోవచ్చు. నేను 30 రోజుల్లో అన్ని బుక్స్ కూడా రాయొచ్చు నేను. నెక్స్ట్ కొత్తిమీర. బ్రెడ్ ఫ్రై చేస్తుంటాం. ఓకే, సో బ్రెడ్ ఫ్రై చేసుకోవాలంటే ఇది రెడీ అయిపోయింది. విల్ ఆఫ్ ద స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆల్ డన్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ హాఫ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. 1, 2, 3, 4 రా. బ్రెడ్ ఎప్పుడు టోస్ట్ చేయలేదా నువ్వు? అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? బ్రెడ్ పైన మయోనీస్ అప్లై చేయాలి. అంతే, అలానే చేయాలి. ఇది దీంట్లో పెట్టేద్దాం. వెయిట్. అపూర్వ, బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటావు? ఆర్ ఫ్రూట్స్? ఐదర్ బ్రెడ్ తింటది లేకపోతే ఫ్రూట్స్ తింటది, అందుకనే ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు బూచి బుర్జీ దాకా పెట్టాలా? స్వీటీ, 1 బై 1. ఓకే. సో
రెసిపీ డన్ డన్ అమ్మయ్యా ఓ పెద్ద ఘట్టం అయిపోయిందమ్మా ఎంత రిలీఫ్గా ఉందో సో విల్ టేస్ట్ నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా ఆగు ఓకే Szechuan chicken bhurji sandwich is ready for you. Taste check. కష్టపడి మేము ఇద్దరం కలిసి చేసిన Szechuan chicken bhurji sandwich ready అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. Szechuan chicken bhurji sandwich కి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు, ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, బ్రెడ్ స్లైసెస్, మయోనీస్, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, Szechuan సాస్, కొత్తిమీర. Szechuan చికెన్ బుర్జీ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకుని తర్వాత కోడిగుడ్లను బీట్ చేసి దానిలో వేసి బుర్జీలా తయారు చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, Szechuan సాస్, ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకుని తర్వాత స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో బ్రెడ్ స్లైసెస్ ని టోస్ట్ చేసుకోవాలి. తర్వాత టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పై మయోనీస్ అప్లై చేసి దానిపై ముందుగా మనం తయారు చేసుకున్న చికెన్ బుర్జీని వేసి మరొక బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ Szechuan చికెన్ బుర్జీ శాండ్విచ్ రెడీ.